దేవుని ప్రేమ ఎలా ఉందంటే, పౌలు గారు అంటారు, ఎస్, ఆ ప్రేమకు నేను కమిట్ అయిపోయాను. అప్పుడప్పుడు చూడండి, దేవుని కొరకు ఎలా చచ్చిపోతున్నారంటే, దాని పేరే చెప్పండి, నిబంధన ప్రేమ. చచ్చిపోతారు దాని గురించి. ఎలా చచ్చిపోతారంటే, పౌలు అంటాడు, ఇదిగో ఆయన ప్రేమ నుంచి, ఆ నిబంధన ప్రేమ నుంచి నన్ను ఏది విడతీయలేదు. ఎట్లా చూద్దాం ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 8:35 నుండి ఈ పదాలు మనకు అర్థం కావండి. వాళ్ళ లవ్ చేస్తున్నారు కనుక వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఏం తెలుసు అంటే, చెబుతున్నాడు చూడండి 35, ఇదిగో క్రీస్తు ప్రేమ మనలను ఎడబాపు వాడు ఎవడు. ఒక శ్రమస్తే వదిలేసే ప్రేమ కాదు, ఒక నిందొస్తే వదిలేసే ప్రేమ కాదు, ఒక హింసొస్తే వదిలేసే ప్రేమ కాదండి. వస్త్రాలు లేకపోతేనో, ఉపద్రవాలు వస్తేనో, అన్నం లేకపోతేనో, ఖడ్గం వస్తేనో వదిలేసి వెళ్ళిపోయే ప్రేమ కాదండి. ఈరోజు చూడండి, చిటుక్కుమంటే సంఘాలు మానేస్తామని, ఎందుకంటే నీకు లవ్ వాల్యూ తెలియదు, నీకు దేవుని ప్రేమ నీకు తెలియదు, క్రీస్తు అంటే ఏంటో తెలియదు. ఈ దేవుడి దగ్గర నీకేమి కలిసి రాకపోతే వెంటనే వదిలేసి వెళ్ళిపోతావు. ఈ దేవుడితో వచ్చిన గొడవ ఏంటో తెలుసా? ఈ దేవుడు ఏదో ఇస్తే వచ్చే ప్రజలు ఉండరట, ఆయన ప్రేమను చూసి వస్తారట. ఎలా చూసి వస్తారంటే, ఆ ప్రేమను అనుభవిస్తూ వస్తారట. ఎట్లా అనుభవించాలి? పౌలు అంటున్నాడు, నేను లవ్ చేస్తున్నాను ఆయన్ని. మొదటిగా ప్రేమించింది నేను కదా, అనిల్ కుమార్ గారి సాంగ్లో మొదటగా ప్రేమించింది నేను కాదు, ఆయనే నన్ను ప్రేమించాడు. నాకు ఫస్ట్ ప్రపోజల్ చేసింది ఎవరో తెలుసా? ఆయనే. పౌలు అంటాడు, ఎక్కడ మీ లవ్ ప్రపోజల్ ఎక్కడని అడిగితే, పౌలు అంటాడు, ఆయనను చంపడానికి వెళుతున్నప్పుడు నాకు ఆయన ఐ లవ్ యూ చెప్పాడు అంటాడు. నిజంగా ఆశ్చర్యం అండి. ఆయన నువ్వు ఎలా చంపుతున్నావంటే, ఎస్, ఆయన సంఘాన్ని చంపడమే, ఆయన నేను సిలువయ్యాడు. అందుకే పౌలు గారితో ప్రభువచ్చు అంటాడు, ఎక్కడికి వెళుతున్నావు పౌలు అన్నప్పుడు, నువ్వెవరు ప్రభు అని అడుగుతాడు. నువ్వు హింసించుచున్న యేసుని నేను ఎక్కడ హింసిస్తున్నాను? నా సంఘాన్ని హింసిస్తున్నావు కనుక నన్ను కూడా హింసిస్తున్నట్టే. నేను ఎవరినైతే ఇబ్బంది పెడుతున్నాను, నేను ఎవరినైతే బాధ పెడుతున్నాను, ఎవరినైతే గుండెల్లో పొడి చేస్తున్నాను, నేను ఎవరినైతే చంపేస్తున్నాను, ఆ చంపబడుతున్న ప్రభువే వచ్చి నన్ను నా కళ్ళలోకి చూసి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తావా? ఆ లవ్కు పడిపోయాడట ఎవరు? ప్రేమ. ఇది ఎక్కడ ప్రేమ? లోకంలో నేను ఎక్కడ చూడని ప్రేమ. నా తల్లిదండ్రులు నన్ను ప్రేమించారంటే మాటింటే ప్రేమిస్తారు, మాట వినకపోతే పోరా అని చెప్తారు. పిల్లలు తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారంటే వాళ్ళకి టయానికి అన్ని కొంటే ప్రేమిస్తారు, కొనకపోతే వదిలేసి వెళ్ళిపోతారు. లవ్ అయినా లవర్లో అయినా ఎవరైనా మీరు చూడండి, ఆ లేడీ అయినా బాయ్ అయినా ఏదైనా అలా మాటింటే ప్రేమిస్తారు, మాట వినకపోతే పీగలు పోసేస్తున్నారు ఈ మధ్య, మాట వినకపోతే కిరోసిన్ పోసేస్తున్నారు, మాట వినకపోతే వాళ్ళు అనుకున్నట్టు లేకపోతే చంపేస్తారు. ఈ లోకం చంపేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎంతగా చంపేస్తుంది అంటే, మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళకు అనుకూలంగా లేకపోతే మళ్ళీ ప్రేమిస్తున్న వారే మనల్ని చంపేస్తారు. పౌలు డిఫరెంట్గా చూసినట్టు యేసుప్రభు ప్రేమ. నిన్ను నేను పడవడానికి వస్తే నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పడం ఏంటి లవ్ అని తెలుసుకున్నాడు. అర్థమైపోయింది, ఈ నిత్యమైన ప్రేమను వదలలేకపోయాడు. ఆయనకి ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయట, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఖడ్గం వచ్చినా, ఏమొచ్చినా, ఉపద్రవం వచ్చినా, ఆ లవ్ నుంచి నన్ను ఏది ఏర్పాటు చేయలేదు. ఈ లోకపు ప్రేమ ఏంటంటే ఒకే ఒక్కటి, కారణాలు ఒకే ఒక్కటి, ఆ ప్రేమ ఏంటంటే వాళ్ళకి కలిసి వస్తేనే ప్రేమిస్తారు. కానీ యేసు ప్రభు లవ్ ఏంటో మరి ఏముందయ్యా నాలో చూడటానికంటే, ఆకర్షించడానికి ఏమీ లేదట. ఏముందా ఆయన చూస్తా అంటే, మన వల్లంతా మచ్చలు ఉన్నాయట, జీవితం అంతా ముడతలు ఉన్నాయట, జీవితం అంతా బురదైపోయిందట. మరి ఏముందని ప్రేమించావంటే, ఆయన అంటాడు, నువ్వు ఏముందని నేను ప్రేమించట్లేదు, నాలో ప్రేమ ఉంది గనక ప్రేమిస్తున్నాను. ఇవి అర్థమవ్వండి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ మాటలు, ఈ విధానం, ఈ పదాలు, వీరితో వీళ్ళకున్న కమిట్మెంట్ మనకు అర్థమవుద్దు. ఎవరికి అర్థమవుద్దు అంటే, ఆ రుచి చూసేవాడికే అర్థమవుతుందట. పౌలు అంటున్నాడు, ఏముందయ్యా నాలో అంటే, నీలో ఏమీ లేదు, నాలో ఉంది, అందుకే నిన్ను ప్రేమిస్తున్నాను.